బిగ్ బాస్ షోలో మొదటి రోజే నామినేషన్స్ జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి మాత్రం కొంచెం భిన్నంగా ఉన్నాయి కంటెస్టెంట్ల యొక్క సత్తా తెలుసుకునేందుకు వారితో ఒక గేమ్ ఆడిస్తారు బిగ్ బాస్ మొదటి రోజే ఇంటి సభ్యులను క్లాస్ మాస్ ట్రాష్ అంటూ మూడు భాగాలుగా విడిపోవాలంటాడు అసలు నామినేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది క్లాస్లో ఎవరైతే ఆఖరికి ఉంటారో వారికి నామినేషన్ నుంచి సేవ్ చేసుకోవచ్చు వారు కెప్టెన్కి పోటీ చేసే అర్హతని కూడా కలిగి ఉంటారు అంటే క్లాస్లో ఫైనల్గా ఎవరైతే ఉంటారో వారు డైరెక్ట్గా నామినేషన్ నుంచి సేవ్ అవుతారు ఇక ట్రాష్లో ఎవరైతే ఉంటారో వారైతే డైరెక్ట్ నామినేషన్లోకి వెళ్ళిపోతారు సో ఇక మాస్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఎవరికి ఎలాంటి అధికారాలు ఉండో వారికి లాభం ఉండదు నష్టం ఉండదు ఇక ఫస్ట్ అయితే ఓటింగ్ ద్వారా క్లాస్లోకి శ్రీహాన్ అలాగే బాలాదీక్ష సూర్య వీరి ముగ్గురు కూడా క్లాస్లో సెలెక్ట్ అవుతారు తర్వాత ట్రాష్లోకి రేవంత్ గీతూ ఇనియా సుల్తాను వస్తారు ఇక మిగిలిన వారంతా మాస్ టీంలోకి వస్తారు అసలు అసలైన ట్విస్ట్ బిగ్ బాస్ ఇక్కడే పెడతారు మధ్య మధ్యలో ఛాలెంజ్లు ఇస్తూ కంటెస్టెంట్లు టీమ్లు మార్చుకొని స్వైప్ చేసుకునే అవకాశం ఇస్తారు ఇక ఇక్కడి నుంచి టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది మొదటి ఛాలెంజ్లో ఆదిరెడ్డి గారు గెలిచి ఈ క్లాస్ టీంలోకి ఎంటర్ అవుతారు ఇక క్లాస్ టీంలో ఉన్నటువంటి శ్రీహాన్ ట్రాష్లోకి వస్తారు ట్రాష్లో నుంచి ఒకరు క్లాస్ సభ్యుడితో స్వాప్ చేసుకోవచ్చని కూడా చెప్తారు అలా గీతూ క్లాస్లోకి ఎంటర్ అవ్వగా బాలాదీత్య గారు ట్రాష్లోకి వచ్చి పడతారు ఇక గీతు అలా ఒమ్మెట్టు ఎక్కిందో లేదో అప్పుడే పర్ఫార్మెన్స్ మొదలుపెట్టేసింది పెట్టేసింది ఎనయను టార్గెట్ చేసి కావాలని ఆమెతో చాలా పనులవి చేయించుకుంటూ ఉంటుంది మాస్ సభ్యులతో సపర్యలు చేయించుకొని సంబరపడిపోతుంది ఇక మరోవైపు రేవంత్ సడన్గా బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తాడు ఇటు ఇనయ కూడా ఓటమి జీర్ణించుకోలేక ఓ పక్క ఏడుస్తూనే ప్రతిదానికి వాదనకు దిగి కొంచెం చకాగ్గానే ఈమె ప్రవర్తించారు ఫైనల్గా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో గెలిచిన రేవంత్ నేహా మాస్ టీంలోకి బాలాదిత్య అభినయ ట్రాష్లోకి వెళ్ళారు ఇక క్లాస్ మాస్ ట్రాష్ టాస్క్ ముగిసిందని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఇక ఫైనల్ వచ్చేసరికి క్లాస్ టీంలో ఎవరుంటారో వారు నామినేషన్లోకి వెళ్ళరు ట్రాష్లో ఎవరైతే ఉంటారో వారు మాత్రం డైరెక్ట్గా నామినేషన్లోకి వెళ్తారు ఈ ఫైనల్గా టాస్క్ ముగిసే టైంకి ఆదిరెడ్డి గారు గీతూ గారు నేహా గారు క్లాస్ టీంలో ఉన్న కారణంగా ఈ ముగ్గురు కూడా నామినేషన్లో లేరని ప్రకటిస్తారు ఇక వీరికి కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశం కూడా ఉన్నట్లే కనిపిస్తుంది మరోవైపు ట్రాష్ టీంలో ఉన్న బాలాదీత్య గారు శ్రీ ఇనియా సుల్తానా గారు ఈ వారం డైరెక్ట్గా నామినేషన్లోకి వచ్చారు ఈ ముగ్గురిలో అయితే ఇనియా సుల్తానా గారిపై ప్రస్తుతానికి కొంచెం నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంది ఇక వీళ్ళతో పాటు ఇంకెవరు నామినేషన్లోకి వస్తారో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే